హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఏవిఎన్ కాన్సెప్ట్స్. ఫ్రెండ్స్, మీరు ఏదైనా స్టాక్స్లో ఇన్వెస్ట్ చేస్తున్నట్లయితే మీరు హోల్డ్ చేస్తున్న కంపెనీ ఇప్పటివరకు ఎన్నిసార్లు స్టాక్ స్ప్లిట్ చేసింది, అలాగే బోనస్ ఎన్నిసార్లు ఇచ్చింది, అటువంటి డీటెయిల్స్ తెలుసుకోవాలనుకుంటే కనుక ఈ విధంగా తెలుసుకోవచ్చు అనమాట. ఇప్పుడు దాని గురించి చెప్పబోతున్నాను అనమాట. వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చూడండి ఫ్రెండ్స్, ఓకేనా. దీనికోసం అయితే మీ యొక్క మొబైల్ ఫోన్లోని బ్రౌజర్ని ఓపెన్ చేయండి, ఏదైనా బ్రౌజర్ని, ఓకేనా. ఓపెన్ చేశాక మనీ కంట్రోల్ డాట్ కామ్ అని టైప్ చేసి సెర్చ్ చేయండి ఫ్రెండ్స్. సెర్చ్ చేసినట్లయితే చూడండి, మీకు ఈ విధంగా మనీ కంట్రోల్ అని కనిపిస్తుంది కదా, దీనిపైన క్లిక్ చేయండి, లింక్ పైన, ఓకేనా. క్లిక్ చేసినట్లయితే మీకు నెక్స్ట్ ఈ విధంగా ఓపెన్ అవుతుంది అన్నమాట. అయితే చూడండి ఫ్రెండ్స్, మీరు సపోజ్ ఒక కంపెనీ తాలూకా షేర్స్ అనేవి హోల్డ్ చేస్తున్నారు, ఓకేనా. కంపెనీకి సంబంధించిన షేర్స్ హోల్డ్ చేస్తున్నారు అయితే మీకు ఆ కంపెనీ ఎన్నిసార్లు స్టాక్ స్ప్లిట్ చేసింది, ఇప్పటివరకు ఎన్నిసార్లు స్టాక్ స్ప్లిట్ చేసింది, బోనస్ ఎన్నిసార్లు ఇచ్చింది, అటువంటి డేటా తెలుసుకోవాలనుకుంటే కనుక ఇక్కడ చూడండి, మనకి సెర్చ్ కనిపిస్తుంది చూడండి. సెర్చ్ దీనిపైన క్లిక్ చేసినట్లయితే మీకు ఇక్కడ సెర్చ్ బార్ ఈ విధంగా ఓపెన్ అవుతుంది అన్నమాట. అయితే మీరు ఏ కంపెనీ గురించి తెలుసుకోవాలనుకుంటున్నారో ఆ కంపెనీ నేమ్ని ఇక్కడ ఎంటర్ చేయండి. నేనైతే ఎంఆర్ఎఫ్ గురించి తెలుసుకోవాలనుకుంటున్నాను. ఎంఆర్ఎఫ్ అని టైప్ చేయగానే అక్కడ వచ్చింది చూడండి. దీనిపైన క్లిక్ చేయండి. క్లిక్ చేసినట్లయితే మనకు నెక్స్ట్ ఈ విధంగా ఓపెన్ అవుతుంది అన్నమాట. ఇక్కడ చూస్తే కనుక ఇక్కడ ఎంఆర్ఎఫ్ మనకి షేర్ ప్రైస్ కూడా చూపిస్తుంది అన్నమాట. చూస్తే కనుక ఫ్రైడే అంటే 21st మార్కెట్ క్లోజింగ్ నాటికి 125,289 రూపాయలు ఒక ఈచ్ షేర్ వాల్యూ. ఇదే హైయెస్ట్ మన ఇండియన్ స్టాక్ మార్కెట్లో హైయెస్ట్ షేర్ ఇదే, ఓకేనా. 125,289 రూపీస్. అయితే మనకి దీనికి సంబంధించిన కార్పొరేట్ యాక్షన్ ఆ డీటెయిల్స్ మనకు కావాలనుకుంటే కనుక కిందికి ఇలా స్క్రోల్ చేయండి ఫ్రెండ్స్. కిందికి ఇలా స్క్రోల్ చేస్తూ ఉంటే మనకి ఇక్కడ చూస్తే కనుక చూడండి, కార్పొరేట్ యాక్స్ అని చెప్పేసి కనిపిస్తుంది కదా, ఇక్కడ చూడొచ్చు. రీసెంట్గా వాళ్ళు ఏమైనా అనౌన్స్మెంట్స్ చేస్తే కనుక ఇక్కడ అనౌన్స్మెంట్స్లో ఏజిఎం అని ఉంటుంది, యాన్యువల్ జనరల్ మీటింగ్. ఇక్కడ చూస్తే కనుక వాళ్ళు ఎప్పుడెప్పుడు యాన్యువల్ జనరల్ మీటింగ్ కండక్ట్ చేస్తారు అనే అటువంటి డీటెయిల్స్ అన్నీ మనకి ఇక్కడ షో చేయడం జరుగుతుంది అన్నమాట. అయితే ఇక్కడ అలాగే పక్కన బోర్డు మీటింగ్ అని ఉంటుంది, దీనిపైన క్లిక్ చేస్తే కనుక మనకి వీళ్ళు మీటప్ అయ్యే వీళ్ళు ఫైనల్ డివిడెండ్ ఆడిట్ రిజల్ట్స్ ఇవన్నీ అనౌన్స్ చేయడం జరుగుతుంది అనమాట. దాని తాలూకా డేట్స్ అనేవి ఇక్కడ ఉంటాయి అన్నమాట. డేట్స్ వాళ్ళు అప్పుడు ఏమేమి అనౌన్స్ చేశారు అనేటివి కూడా ఇక్కడ మనకి క్వార్టర్లీ రిజల్ట్స్, ఇంటర్మ్ డివిడెండ్ అవి బోర్డు మీటప్ అయ్యి వీళ్ళు అయితే అనౌన్స్ చేస్తారనమాట. ఆ డీటెయిల్స్ ఇక్కడ ఉంటాయి అన్నమాట. ఓకే, నెక్స్ట్ ఇక్కడ పక్కన చూసుకుంటే కనుక డివిడెండ్స్ అని ఉంటుంది అనమాట. ఓకే, దీనిపైన క్లిక్ చేస్తే కనుక మనకి డివిడెండ్స్ అనేవి ఇక్కడ కనిపిస్తాయి అనమాట. ఆ కంపెనీ ఎన్నిసార్లు డివిడెండ్ అనేది ఇచ్చింది అనేది ఇక్కడ ఇంటర్మ్ డివిడెండ్ ఫైనల్ ఉంటుంది. ఇంటర్మ్ అంటే మధ్యంతర బోనస్ అనమాట. ఫైనాన్షియల్ ఇయర్ మధ్యలో ఇచ్చేది ఇంటర్మ్ అంటారు అనమాట. ఫైనల్ అంటే ఫైనాన్షియల్ ఇయర్ ఎండింగ్లో ఇచ్చింది ఫైనల్ డివిడెండ్, ఓకేనా. అయితే మనకి ఇక్కడ కొన్ని మాత్రమే చూపిస్తుంది. అయితే మనకు మొత్తం డేటా కావాలనుకుంటే కనుక ఇక్కడ చూడండి, సీ మోర్ అని కనిపిస్తుంది కదా, దీనిపైన క్లిక్ చేయండి. హిస్టారికల్గా ఇది చూస్తే కనుక మనకు చూడండి మొత్తం కనిపిస్తుంది. ఇప్పుడు ఇయర్ 2000 నుంచి ఉంది, చూడొచ్చు మీరు ఇక్కడ ఇయర్ 2000 ఇక్కడ చూడొచ్చు. అయితే అప్పటి నుంచి మనకి డేటా ఉంది ఇప్పటి వరకు, అంటే నియర్లీ 25 ఇయర్స్, ఓకేనా. ఇక్కడ చూడండి 25 1 2024, ఓకేనా. 25 1 2024, ఓకే. ఇప్పటిదాకా కూడా మనకి డేటా అయితే కనిపిస్తుంది అనమాట. ఇక్కడ చూస్తే కనుక ఎక్స్ డేట్, అలాగే డివిడెండ్ టైప్, ఇంటర్మ్, అదే మధ్యంతర బోనస్, ఫైనల్ డివిడెండ్, ఇంటర్మ్ డివిడెండ్ అనేది ఈ విధంగా మనకి స్పెషల్గా మళ్ళీ ఇస్తారనమాట. స్పెషల్ డివిడెండ్ అనేది కొన్ని మీద ఎక్కువగా ఇస్తారనమాట. స్పెషల్ డివిడెండ్ మీరు ఇక్కడ చూస్తే మనకు మధ్యలో కనిపిస్తుంటుంది స్పెషల్ డివిడెండ్. డివిడెండ్ పర్సెంటేజ్ వచ్చేసి 500% అంటే 50 రూపాయలు ఇచ్చారు ఇక్కడ, ఓకేనా. అయితే ఆ విధంగా మనకి ఇక్కడ డీటెయిల్స్ అన్నీ కనిపిస్తాయి అన్నమాట ఇక్కడ చూస్తే కనుక, ఓకేనా. మీరు ఇక్కడ చూసుకోవచ్చు, అలాగే డివిడెండ్ ఎంత అనేది ఇక్కడ ఉంటుంది అన్నమాట. లాస్ట్లో పర్సెంటేజ్ ఉంటుంది, ఓకేనా. అలాగే నెక్స్ట్ ఇక్కడ బోనస్ అని ఉంటుంది చూడండి. దీనిపైన క్లిక్ చేశారంటే కనుక మనకి బోనస్కి సంబంధించిన డీటెయిల్స్ ఓపెన్ అవుతాయి అన్నమాట. ఇక్కడ చూడొచ్చు వీళ్ళు ఇయర్ 1970, ఓకేనా, 2004 ఇయర్ 1970, ప్రతి 10 షేర్లకి 3 షేర్లు ఇవ్వడం జరిగింది అనమాట. ఇక్కడ చూడొచ్చు 3:10 అంటే ప్రతి 10 షేర్స్కి గాను 3 షేర్స్ అనేవి వీళ్ళు ఇవ్వడం జరిగింది అనమాట బోనస్గా, ఓకేనా. ఆ రికార్డ్ డేట్, అలాగే ఎక్స్ బోనస్ డేట్స్లో మనకి ఎక్స్ బోనస్ డేట్ అయితే కనిపించట్లేదు అండి, ఓకేనా. అయితే ఆ విధంగా నెక్స్ట్ 1975లో ఒకసారి అయితే బోనస్ రేసి మనం చూసుకుంటే 1:2, ప్రతి 2 షేర్లకు గాను 1 షేర్ అయితే బోనస్గా ఇవ్వడం జరిగింది అనమాట. ఇక్కడ రికార్డ్ డేట్ చూడొచ్చు, ఓకేనా. నెక్స్ట్ స్టాక్ స్ప్లిట్ చూద్దాం. నాకు తెలిసి స్టాక్ స్ప్లిట్ లేదు, వీళ్ళు ఇప్పటికి వచ్చి అసలు స్టాక్ స్ప్లిట్ చేయలేదు, అందుకే షేర్ ప్రైస్ ఆ వాల్యూలో ఉంది. ఇక్కడ చూడొచ్చు అసలు ఏం మనకి ఓల్డ్ ఎఫ్ఈ కానీ న్యూ ఎఫ్ఈ కానీ ఏమి అక్కడ మనకి మెన్షన్ చేయలేదు, ఇన్ఫర్మేషన్ లేదు, అసలు వీళ్ళు స్టాక్ స్ప్లిట్టే చేయలేదు, ఓకేనా. అదన్నమాట మీరు రైట్స్ ఇష్యూ అంటే ఇక్కడ చూడొచ్చు రైట్స్ అని, దానిపైన క్లిక్ చేస్తే దానికి సంబంధించిన డీటెయిల్స్ అనేవి వస్తాయి అన్నమాట. అయితే ఓకేనా, ఈ విధంగా మీకు నచ్చిన కంపెనీ తాలూకా
మీరు ఏ కంపెనీ తాలూకా ఈ కార్పొరేట్ ట్యాక్స్ని చూడాలనుకుంటున్నారో అవన్నీ ఇక్కడ చూడొచ్చు అనమాట. మీకు డైరెక్ట్ స్క్రీనర్లో కూడా వస్తాయి కానీ అవి రీసెంట్ అప్డేట్స్ వస్తాయి అనమాట. మనకి హిస్టారికల్గా మనకి ఆ హిస్టరీ మొత్తం ప్రీవియస్గా అది రాదు, మనకి ఆ హిస్టారికల్ డేటా మొత్తం కావాలనుకుంటే కనుక మీరు ఈ విధంగా చూసుకోవాల్సి ఉంటుంది అనమాట. ఓకేనా ఫ్రెండ్స్, వీడియో నచ్చితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్తో షేర్ చేయండి, అలాగే ఇలాంటి మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ నోటిఫికేషన్ ద్వారా పొందడానికి నా యొక్క ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని అక్కడ ఉన్నటువంటి బెల్ సింబల్ పైన క్లిక్ చేసి ఆల్ నోటిఫికేషన్స్ యాక్టివేట్ చేసుకోండి ఫ్రెండ్స్. అప్పుడు మాత్రమే నేను అప్లోడ్ చేసే ప్రతి వీడియో కూడా మీకు నోటిఫికేషన్ రూపంలో వస్తుందన్నమాట. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ఇంకొక వీడియోతో మళ్ళీ కలుద్దాం. బాయ్ బాయ్.